నిఖిల్ కార్తికేయ 2 హిట్ తర్వాత కార్తికేయ 3 చేస్తున్నాడన్నారు. కానీ ఇంతలోనే స్పై అంటూ ఫ్రీడమ్ ఫైటర్ చంద్రబోస్ మిస్సింగ్ మిస్టరీ మీద ఫోకస్ పెంచాడు. పాన్ ఇండియా మార్కెట్ కోసం ఎప్పుడు ఏదో ఒకటి వేటాడే పని పెట్టుకున్నట్టున్నాడు. నిఖిల్ సిద్ధార్థ్ కార్తికేయ 2తో పాన్ ఇండియా లెవెల్లో హిట్ మెట్టెక్కాడు. అందుకే తన నెక్స్ట్ మూవీస్ అన్ని పాన్ ఇండియా లెవెల్లో ఆడేలా ఉండాలని లెక్కలన్నీ మార్చేసుకున్నాడు. కార్తికేయ 2 పాన్ ఇండియా హిట్ అవ్వగానే కార్తికేయ 3తో నిఖిల్ దండెత్తబోతున్నాడన్నారు. ఇంతలో స్పై అంటూ ఓ గ్లిమ్స్ వచ్చేసింది. ఇది కూడా పాన్ ఇండియా కాన్సెప్ట్ లానే కనిపిస్తోంది. స్వతంత్ర వీరుడు సుభాష్ చంద్రబోస్ మిస్సింగ్ మిస్టరీని ఛేదించే పనిలో ఉండే స్పైగా నిఖిల్ కనిపించబోతున్నాడట. ఇలా ఓ నిజాన్ని వేటాడే పని పెట్టుకున్నాడు. అసలు కార్తికేయ 1 నుంచే ఈ హీరో నిజానిజాల వేటనే కథగా ఎంచుకుంటున్నాడు. ఓ ఊరిలో దేవుడి మిస్టరీని ఛేదించే డాక్టర్గా కార్తికేయ మూవీ చేసిన నిఖిల్ కార్తికేయ 2 కృష్ణుడి కడియం వెతికాడు. ఆ వేటలో మురళీని సాయం తీసుకున్నాడు. అదే కలిసొచ్చిందో లేదంటే అలా సింక్ అయిందో కానీ వరుసగా తనకు వేటాడే హీరోయిజమే కొత్త సినిమాల రూపంలో కంటిన్యూ అవుతోంది. ఇక కార్తికేయ 1 కార్తికేయ 2లో ఎలా అయితే మిస్టరీలు ఛేదించాడు, స్పైలో అలానే సుభాష్ చంద్రబోస్ మిస్సింగ్ మిస్టరీని ఛేదించబోతున్నాడు నిఖిల్. అసలు స్టోరీనే సుభాష్ చంద్రబోస్ గురించి కాబట్టి పాన్ ఇండియా లెవెల్లో ఈ మూవీ ఇంపాక్ట్ క్రియేట్ చేసే ఛాన్స్ ఉంది. మొత్తానికి నిఖిల్ అప్రోచ్ అదిరిపోతుందనే మాట వినిపిస్తోంది.